ఆయన ఒక వ్యక్తి ఆయన వ్యక్తిగత లాభం కోసం కొరకు మొత్తం గ్రామ గ్రామాన్ని తగలబెడుతున్నారు గ్రామ గ్రామాన్ని నరకం చూపిస్తున్నారు దేశ ప్రజల కదా దేవుడు ఎరుగు మేము మేము పుట్టిన గ్రామం ఇది మేము పుట్టిన గ్రామమే మేము నరకం అనుభవిస్తున్నాం అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎవరికి ఏం బాగైతందో లేదో మరి ఏ రకంగా వస్తున్నారో కూడా మాకు అర్థం కావడం లేదు దీనిపైన అంత అవమానం వరిస్తుంది దీని మీద దయ ఉంచి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మేము మనుషులం కాదా మా ఊరు ప్రజలు మనుషులు కాదా వీళ్ళకి ఏమి ఇది లేదా వీళ్ళు పది హక్కు లేదా ఆయన స్వార్థం కోసము ఆయన కోసం వీళ్ళందరూ బలి కావాలా ఒక్కసారి మన టీవీ సోదరులు మన ప్రజలు మీరు కూడా అందరూ చూడండి అక్కడ పోయి అంతా కవరేజ్ చేయండి మీరే ఒక నిర్ణయం తీసి చెప్పండి మాకు ఏది మంచిది అయితే అది మంచిది చేయండి దయ ఉంచి వీళ్ళని ఇటువంటి ఈ ఊరు నుంచి అలో చేసే ప్రసక్తే లేదు దీనికి అందరూ కట్టుబడినారు ఏం చెప్పండి అందరూ కట్టుబడి ఉన్నారు ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఇంకోటని కాదు మరి ఆయన మీద ఇంకో మీద రాజకీయ కక్ష కుల కక్ష ఏమి లేవు దయ ఉంచి చెప్తున్న ఆదేశాలు లేవు ఏమీ లేదు మా ఊరు మాకి ప్రశాంతంగా ఉండే కమ్మ కొట్టాలి కావాలా ఇంతకుముందు ఎప్పుడుందో ఆ రకంగా మంచి ప్రశాంత పల్లెటూరు వాతావరణం ఆ రకంగా ఉండే కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అక్కడ అధికారులకి నాయకులకి అందరికీ చేదలితే దండం పెడుతున్నాను మా ఊరి తరఫున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఏఎల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.